करुणा संपन्नुडा धीरुडा सुकुमारुडा नी प्रभाव महिमलने निरंतरं नेनु प्रकटिंचेदा करुणा संपन्नुडा धीरुडा सुकुमारुडा ప్రభు అయిన దేవునితో సహవాసం అనే ప్రోగ్రాంను వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ దినమున లూకా సువార్త 12వ అధ్యాయము 16 నుండి 20వ వచనం వరకు కొన్ని మాటలను మనం బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తినికు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగునని ఉండునని చెప్పెను. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగములలో ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తికి దేవుడు సమృద్ధి అయిన పంటను అనుగ్రహించాడు. ఆ పంటను సమకూర్చుకున్న తరువాత ధనవంతుడు సమకూర్చబడినటువంటి పంటను తన ఇంటికి తీసుకుని వచ్చి ఆ పంటను దాచిపెట్టుట కొరకు కొట్లను కట్టించి తన ప్రాణముతో తను ఇలాగ చెప్తా ఉన్నాడంట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనేక సంవత్సరములకు సరిపడా సమృద్ధి అయినటువంటి పంటను నేను కలిగి ఉన్నాను అని తన ప్రాణముతో తను మాట్లాడుకుంటూ ఉండగా, ఆ సందర్భములో పరిశుద్ధాత్మ దేవుడు అతనితో మాట్లాడుతున్న మాట, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవనివ్వగునని అతనితో చెప్పెను. అయితే మనము చదివినటువంటి యొక్క లేఖన భాగములలో ధనవంతుడు సమృద్ధి అయిన పంటను సంపాదించుకుని తన యొక్క ప్రాణముతో నా నేను అనేటువంటి స్వభావమును కలిగి తినుము త్రాగుము సుఖించుమని తనలో తాను ఆలోచించుకునే ఆ సందర్భములో దేవుడు ఎందుకు ధనవంతుని వెర్రివాడా అనే మాటను సంబోధించాడు? అంటే ఆ ధనవంతుడు ధనాన్ని సంపాదించుటను బట్టి వెర్రివాడా అన్నాడా, లేదా ధనము ధాన్యము సమకూర్చుకుని వాటిని దాచిపెట్టుటను బట్టి ఆ వ్యక్తిని వెర్రివాడా అన్నాడంటే అతను సంపాదించిన ధనమును బట్టి కానీ, లేదా సంపాదించుకున్న ధనమును లేదా ధాన్యమును ఆయన కొట్లలో దాచిపెట్టుటను బట్టి ఆయన ఆ యొక్క ధనవంతుని వెర్రివాడా అనలేదు. అయితే ఎందు నిమిత్తము దేవుని చేత ఆ ధనవంతుడు వెర్రివాడా అని పిలువబడ్డానికి అసలు కారణం ఏంటంటే, మొట్టమొదటిగా ఆ ధనవంతుడు అంటండి దేవుణ్ణి మరిచాడంట. ధనవంతుడు దేవుణ్ణి మరిచాడు అంటే మొదటిగా మానవుడు తాను కలిగి ఉన్న ధనమైన వస్తువాహనాలైనా వెండి బంగారాలైనా ఉద్యోగమైనా భార్య అయినా బిడ్డలైనా ఇవన్నీ కూడా యెహోవా అనుగ్రహించేవి అని మానవుడు నేటి సమాజంలో ఆ గుర్తించని వాడు లేదా గ్రహించని వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే 16వ వచనంలో రాయబడి ఉన్న ప్రకారము ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అయితే ఆ ధనవంతుడు కష్టజీవి అయి ఉండొచ్చు, మంచి వ్యవసాయకుడై ఉండొచ్చు, బహుగా ప్రయాసపడి భూమిని సేద్యపరిచి ఉండవచ్చును. అయితే ఆ ధనవంతుడు దేనిని గ్రహించలేదయా అంటే, ధనవంతుడు లేదా ఒక మంచి వ్యవసాయకుడు ఒక విత్తనాన్ని భూమిలో వెదజల్లగలడు, లేదా ఒక మొక్కను భూమిలో పాతి పెట్టగలడు. వెదజల్లినటువంటి విత్తనము అది పంటకు వచ్చిన తరువాత దాని యొక్క సమృద్ధిని చూచి ఈ వ్యక్తి యొక్క ఆలోచన విధానము నేను సమకూర్చుకున్నాను అనుకుంటూ ఉన్నాడు, అధికమైన పంట నాకు వచ్చింది అనుకుంటున్నాడు. కానీ అసలు ఆ విత్తనము మొలకెత్తడానికి కారణం ఎవరు? ఆ మొలకెత్తినటువంటి విత్తనమును ఆ మొక్క ఎదగటానికి కారణం ఎవరు? ఆ మొక్క ఫలించడానికి ఫలించిన ఆ
మొక్క నుంచి ఆ పిందెలు రావడానికి వచ్చిన పిందెలు కాయలుగా మార్పు చెందడానికి ఆ కాయ అనేది పండుగా రూపాంతరం చెందడానికి ఆ కాయను మన చేతలకు రావడానికి కారణమైనటువంటి సృష్టికర్తైన దేవుని మరచిన వ్యక్తిగా ఇక్కడ ఈ ధనవంతుడు కనబడుతూ ఉన్నాడు. ఆ ధనవంతుని యొక్క ఆలోచన విధానం ఏంటంటే నేను రేత్రింబావులో కష్టపడ్డాను సమయానికి నా తోటకు లేదా నా చేనుకి నీరు పెట్టాను కలుపు మొక్కలు తీయించాను దానికి కావాల్సినటువంటి ఆ మందులు ఆ పిచ్చకారి అంతా చేయించాను నా చేను చుట్టూ నేను కంచె వేశాను అనుకుంటూ ఉన్నాడే కానీ అసలు ఈ రోజున నేను ఈ పంటను సేజ్జుపరుచుకోవడానికి లేదా సమృద్ధి అయిన పంటను నేను నా ఇంటికి తీసుకురావడానికి అసలు కారణం ఎవరు ఈ యొక్క గింజలు మొలకెత్తడానికి కారణం ఎవరు ఈ రోజున మనం చూస్తూ ఉంటాం మామిడి చెట్టు ఎంతగానో పూతతో ఉంటది ఉన్న సందర్భాల్లో మంచు సీజన్లో ఆ పూత ఎంతైతే ఉందో అన్ని కాయలను మనం పొందటం అనేది జరిగే పని కాదండి. కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తే పూత మొత్తము రాలిపోద్ది కొన్ని చెట్లకి పూత పిందిగా మారుతుంది కానీ ఆ పిందులన్నీ కూడా కాయలుగా మారే వరకు ఆ పిందులన్నీ చెట్టును ఉండవు. అలా కాయలు ఏర్పడి అనుకుని మనం సంతోషించేలోపే కొన్ని సందర్భాల్లో ఆ కాయ రూపాంతరం పండుగ మార్కమునుపే మరికొన్ని కాయలు రాలిపోతూ ఉంటాయి. అంటే ఈ రోజున నీవు నీ కుటుంబములో లేదా నీ పంట పొలములో నీవు నాటినటువంటి విత్తనము నుంచి నీవు ఒక మంచి ఫలాన్ని పొందుకోవాలి అంటే లేదా మంచి పంటను నీవు పొందుకోవాలి అంటే దానికి దేవుని యొక్క కృప నీకు తోడై ఉండాలని మనము గ్రహించవలసిన వారముగా ఉన్నాం. కానీ ధనవంతుడు నేను ఏదో కష్టపడ్డాను నేను ఎంతో వెల చెల్లించాను దాని ద్వారానే ఈ పంటను నేను పొందుకున్నాను అనుకుంటూ ఉన్నాడు. కానీ నేను ఈ రోజున ఇంత మంచి పంటను పొందుకోవటానికి ఈ క్రమములో మనము ఆ యొక్క విత్తనం విత్తిన దగ్గర నుంచి మరలా పంటను సేజ్జుపరుచుకునే క్రమములో అనేకమైనటువంటి వరదలు రావచ్చు అతివృష్టి అనావృష్టి రావచ్చు లేదా మిడతల దాడి జరగవచ్చు తెగుళ్ళు రావచ్చు చీడ పురుగుల బారిన పడే సందర్భాలు ఉంటాయి. కానీ ఆ యొక్క పంటను మనము సమృద్ధిగా మన చేతికి అది మనం పొందుతూ ఉన్నామంటే అనేకమైన తెగుళ్ల నుండి అతివృష్టి అనావృష్టి వరదలు ఈ తుఫాన్లు ఇలాంటి వాటన్నిటి నుంచి కూడా పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సహాయము మేరకే మనము ఆ సమృద్ధి అయిన పంటను పొందుకోగలుగుతున్నామన్న విషయాన్ని ఇక్కడ ఈ ధనవంతుడు మరచిన వాడుగా ఉన్నాడండి. అంటే నేటి సమాజంలో మానవుని యొక్క వ్యక్తిత్వము ఎలా ఉంటా ఉన్నదయ్యా అంటే దేవుని యొక్క సన్నిధిలో ఏమీ లేని సందర్భములో ప్రభువా నీవు తప్ప నాకు సహాయకులు లేరయ్యా నీ యొద్ద నుండి తప్ప నాకు వేరొక మార్గములో మరి ఏ విధముగాను సహాయం అందించబడదయ్యా అని ప్రభు పాదాల మీద పడి ప్రతి దినము కూడా వేడుకుని ఆ వ్యక్తి జీవితంలో దేవుడు సమృద్ధి ఇచ్చిన తరువాత ఆ వ్యక్తి విధానం ఎలా ఉంటా ఉన్నదంటే ఆ సమృద్ధి ఇచ్చిన దేవుణ్ణే మరచినటువంటి వ్యక్తిత్వము కలిగిన మనుషులముగా ఈనాటి తరములో మనం అనేక మందిని చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ ఈ ధనవంతుడు దేవుని చేత వెర్రివాడుగా పిలువబడ్డానికి కారణం ఏంటయ్యా అంటే తనకంత సమృద్ధిని ఇచ్చిన దేవుణ్ణే మరచిన వాడుగా ఉంటూ ఉండటాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. అతనికి ఐశ్వర్యము కలిగిన కొలది కూడా తన భక్తి జీవితము తరిగిపోతూ వచ్చిందంటండి. హోషయ గ్రంథము 4:7 రాయబడిన రీతిగా తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. హల్లెలూయా. మన జీవితాల్లో కలిమి కలిగిన కొలది కూడా మనము ప్రభువునకు సమీపముగా ప్రభువునకు దగ్గరగా ఉండవలసినటువంటి వారమైట్టు ఉన్నాం. కానీ తమకు కలిమి కలిగినప్పుడు ఈ ధనవంతుడు దేవునికి దగ్గరగా ఉండటం కాదు కానీ దేవుడు నాకు ఇది అనుగ్రహించాడు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకము చేసుకునేటువంటి కృతజ్ఞతాహీనుడుగా ఉంటూ ఉన్నాడంటండి. మనము ఆయా ప్రాంతాల్లో ఆయా సందర్భాల్లో వింటూ ఉంటాం మునుల గురించి ఋషుల గురించి వింటూ ఉంటాం. నేను నా చిన్ననాటి కాలంలో ఒక చిన్న కథను నేను వినటం జరిగింది. ఏంటయ్యా అంటే ఒక ఋషి మార్గము గుండా వెళుతూ ఉన్నాడు. అయితే ఆ మార్గములో తను ఒక మంచి మామిడి చెట్టును చూశాడంట. అయితే ఆ మామిడి చెట్టు ఎవరికి సంబంధించిందంటే ఒక పేద దంపతులు దేవుడు వారిని ప్రేమించి ముగ్గురు కుమారులను అనుగ్రహించాడు. అనుగ్రహించినప్పుడు ఆ పేద తనములోని బిడ్డలకు తమ యొక్క శక్తి కొలది కొంత ఆహారాన్ని వారికి అందిస్తూ ఆ తల్లి చెప్తా వచ్చేదంట తన ఇంటి ముంగట ఉన్నటువంటి ఆ మామిడి చెట్టును చూపించి అయ్యా మనకున్న ఆస్తల్లా ఆ ఒక్క మామిడి చెట్టే ఆ చెట్టు ఎదిగి దాని నుంచి వచ్చే ఫలాల ద్వారా మనము సమృద్ధి అయినటువంటి ఆ యొక్క ఆహారమును కానీ లేదా సంతోషాన్ని కానీ మనం అనుభవించే వరకు కొంతకాలం మనం ఎదురు చూడాలని బిడ్డలతో చెప్తా ఉండేదంటండి. అయితే ఒక రోజున తన ముగ్గురు బిడ్డలను తీసుకుని ఆ దంపతులు పేద దంపతులు ఒక ప్రయాణం చేస్తూ ఉండగా యాక్సిడెంట్లో ఆ భార్య భర్తలు ఇరువురు చనిపోయారంట. చనిపోయే నాటికి పెద్ద కుమారుడు 10 సంవత్సరాల వయసు కలిగి ఉంటే రెండో వాడు 7
సంవత్సరాలు చిన్నవాడు 3 సంవత్సరాల వయసు కలిగి ఉన్నారంట ఈ ముగ్గురు బిడ్డలకి విధానం ఎలా ఉందంటే మరి తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ కడుపు నిండా తినటం కష్టంగా ఉండేది వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఎవరైనా ఒక ముద్ద పెడితే తిందామా అన్న ఆకలితో ఉన్నటువంటి ఆ దినాలలో వారు ఎట్టకేలకు ఆయా ప్రాంతాల్లో ఆయా వ్యక్తుల దగ్గరికి వెళ్లి ఆ భోజనం అడుగుకొని తింటా ఉన్న ఆ సందర్భాల్లో దేవుడు వారిని యవన కాలంలోనికి ప్రవేశపెట్టిన తరువాత వారి ఇంటి ఎదుట ఉన్నటువంటి మామిడి చెట్టు నిండా పోత వచ్చిందంట పోత వచ్చినప్పుడు తల్లి చెప్తా ఉండేది కదా పెద్ద కుమారుడికి జ్ఞాపకం వచ్చి తన ఇరువురు తమ్ముళ్ళతో చెప్తున్నాడంట అమ్మ మనకున్న ఆస్తల్లా ఏదైనా ఉంది అంటే ఈ మామిడి చెట్టే అని చెప్పింది అయితే ఈ మామిడి చెట్టు మన ముగ్గురికి సంబంధించింది కదా తమ్ముడు అని తన ఇద్దరు తమ్ముళ్ళతో చెప్తూ అన్నాడంట మన చెట్టుకి మంచిగా 3 పెద్ద కొమ్మలు ఉన్నాయి ఒక్కొక్క కొమ్మని మన ముగ్గురం పంచుకుందాం ఏ కొమ్మ నుంచి అయితే కాయలు వస్తాయో ఆ కొమ్మకాయలు మనము అమ్ముకుందాం అంటే ఈ రోజు మనకున్న ఆస్తల్లా మామిడి చెట్టే కాబట్టి 3 కొమ్మల నుంచి నీ కొమ్మ నుంచి కాయలు వస్తే నువ్వు అమ్ముకో నా కొమ్మకి కాయలు వస్తే నేను అమ్ముకోటానే ముగ్గురు 3 కొమ్మలను పంచుకున్నారు పంచుకున్న తర్వాత చెట్టు నిండా చక్కగా పూతతో పాటు ఆ పూత పిందెలగా మారి మంచి ఫలాలతో చెట్టు నింపబడినప్పుడు మొదటి రోజు అన్నన్నాడంట ఈ రోజు నా కొమ్మనున్న కాయలు తెంపుకుని నేను వెళ్లి అమ్ముకుని వస్తాను అని తన తర్వాత తమ్ముడితో చెప్పినప్పుడు ఈ చెట్టును నువ్వు కాపలా కాయమని తన తమ్ముడితో చెప్పాడంట చెప్పినప్పుడు మరి అన్న ఆ మామిడికాయలు తీసుకుని అమ్ముకోవడానికి వెళ్ళాడు తన పెద్ద తమ్ముడు ఆ చెట్టు దగ్గర ఆ కాయడు కోయబడిన కొమ్మ క్రింద నుంచుని మిగతా 2 కొమ్మలను కాపలా కాస్తూ ఉన్నాడంటండి అదే మార్గము గుండా ఒక ముని వెళుతూ ఆకలితో ఉండి కొంత దూరం వెళ్ళాక మామిడి చెట్టును చూశాడంట చూడగానే ఈ మునికి ఏమనిపించిందంటే ఈ చెట్టు దగ్గర ఉన్న ఒక కాయ అడిగి నేను తిందాము అన్న ఆశతో చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క చెట్టు దగ్గర ఉన్నటువంటి రెండో వాడిని అన్నాడంట నాయన నాకు చాలా ఆకలిగా ఉంది ఒక కాయ ఇస్తావా అన్నప్పుడు ఆ యొక్క రెండో వాడంటూ ఉన్నాడంట అయ్యా తాతగారు నేనున్న కొమ్మ ఇది నా అన్నది ఆ రెండవ కొమ్మ నాది అని నా కొమ్మ నుంచి నేను మీకు కాయలను ఇస్తానని 2-3 కాయలు కోసి ఇచ్చినప్పుడు ఆయన చక్కగా తిని వెళ్ళిపోయాడంటండి రెండవ రోజు కూడా ముని వచ్చాడు అప్పుడు మూడో వాడు కాపలా ఉన్నాడు మూడో వాడు కాపలా ఉన్నప్పుడు రెండవ వాని కొమ్మ కింద ఉన్నాడంట అప్పుడు మూడో వాడు అన్నాడు తాత నేను తప్పకుండా నీ ఆకలి తీరుస్తానని తన కొమ్మ నుండి అలా ముగ్గురు అన్నదమ్ములు కూడా తను కాపలా కాసే కొమ్మ అన్నదో తమ్ముడుదో అయితే ఆ కొమ్మ కాయలు తమ కొమ్మ నుండి కాయలు ఇస్తూ ఉన్నారంట నాలుగవ రోజు అదే దారిలో వస్తూ మరలా ఆ యొక్క ముని అన్నాడంట మీ ముగ్గురు అన్నదమ్ములు ఒక్కసారి నా దగ్గరకు రండి అన్నప్పుడు ముగ్గురు వెళ్ళారంట ఈయనకున్న ఆలోచన ఏంటంటే నేను ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళ లేమిలో కూడా అవి అమ్ముకుంటే తప్ప వాళ్ళకు పోషణ కష్టంగా ఉన్న ఈ దినాన వాళ్ళు నా కొరకు మరి వారి ఫలాలను ఇవ్వడానికి ఇష్టపడ్డారు నేను వీరి కొరకు ఏమైనా చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడంటండి కలిగి ఉండి వారిని అంటూ ఉన్నాడంట వాళ్ళ ముగ్గురిని మీరు నా వెంబడి రండి అని వాని వెంట పెట్టుకుని వెళతా ఉన్నాడంట కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక పెద్ద సముద్రము కనపడితేనంటండి ఈ పెద్దవాడు ఆ సముద్రం దగ్గర నుంచి అలాగే చూస్తా ఉన్నాడంట ఈ మునిగారు అడుగుతున్నారంట ఏంటి నాయన ముందుకు రాకుండా అక్కడే ఆగిపోయావు అంటే ఈ యొక్క పెద్ద కుమారు అంట ఉన్నాడంటండి తాతగారు ఈ సముద్రం అంతా నీళ్లున్నాయి కదా ఈ నీళ్లన్నీ కూడా పాలైపోతే ఎంత బాగుంటుందో కదా అన్నాడంట ఏంటి నాయన అన్నాడంట ఈ సముద్రంలో ఉన్న నీళ్లన్నీ కూడా పాలైపోతే ఈ పాల నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారము జరుగుతుంది కదా అన్నప్పుడు ఆ ముని అన్నాడంట నాయన నువ్వు అన్నట్టుగానే నీకు జరుగును గాక అన్నాడంటండి హల్లెలూయా అన్నప్పుడు ఆ నీరు మొత్తము కూడా పాలుగా మారినాయంట ఆ పాల నుంచి వచ్చే ప్రొడక్ట్స్ చక్కగా పాల అమ్ముకుంటున్నాడు పెరుగు అమ్ముతున్నాడు వెన్న నెయ్య మనం చూస్తూ ఉంటాం ఎక్కువ కాస్ట్లీ స్వీట్స్ అన్ని కూడా మనము పాల నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ద్వారానే మనము పొందుకోగలుగుతాం అలా తను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ గా కోటాను కోట్ల రూపాయల సంపాదకుడుగా మలచబడ్డాడంట కొంత దూరం వెళ్ళిన తర్వాత రెండవ వాడు ఒక పెద్ద మైదానంలో కొన్ని వేల పావురాయలు ఉన్నాయంటండి అక్కడ రెండో వాడు ఆగిపోయినప్పుడు ఈ ముని అడుగుతా ఉన్నాడంట ఏంటి నాయన ఇక్కడ ఆగిపోయావంటే ఈ మైదానంలో ఉన్న ఈ పావురాలన్నీ కూడా గొర్రెలుగా మార్చబడితే బాగుంటది కదా తాతయ్య అన్నాడంట అని చెప్తా ఉన్నాడంట గొర్రెల నుంచి వచ్చే ఉన్నిని కానీ ఆ యొక్క మాంసాన్ని కానీ అమ్మి ఒక పెద్ద బిజినెస్ ని చేయొచ్చు కదా అన్నప్పుడు ఆయన అన్నాడంట నువ్వు అన్నట్టుగానే నీకు అవునుగాక అంటే ఆ పావురాలన్నీ కూడా గొర్రెలుగా రూపాంతరం చెందాయంటండి ఆ వరాన్ని ఇచ్చాడంట అవి పొందుకున్న తర్వాత అతను కూడా ఉన్నిని అమ్ముకోవటం స్వెటర్స్ ఇలా కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు మూడో వాడు ఎంత దూరం వెళ్ళినా కూడా
తన వాంచ్ ఏంటో అనేది ఆ యొక్క ఋషికి తెలియపరచట్ల. అయితే ఈయన వెళ్ళిన తర్వాత అన్నాడు, నాయన నీ అన్నలిద్దరూ కూడా కనపడినవి ఇలా ఉంటే బాగుండును అన్నప్పుడు నేను వారికి వరాన్ని ఇవ్వగలిగాను, నువ్వు ఎంతకీ కూడా ఏమి మాట్లాడటలేదు ఏంటయ్యా అంటే ఆ యొక్క మూడవవాడు అన్నాడంట, మరి నా ఆశ తీర్తదో లేదో తెలియదు కానీ నేను ఒక ఆశను కలిగి ఉన్నాను అన్నాడంట. ఏంటయ్యా అంటే నేను ఒక రాకుమార్తెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తాతయ్య అన్నాడంట. ఇతని పరిస్థితి ఏమో పూటకి అన్నం తింటాక కూడా గడవని పరిస్థితిలో ఉన్న ఈ యవనస్తుడి యొక్క వాంచ్ ఏంటంటండి, ఒక రాకుమార్తెను వివాహము చేసుకోవాలన్నప్పుడు ఋషి అన్నాడంట, తప్పకుండా నాన్న నీ వాంచ నేను తీరుస్తాను అని ఒక రాజుగారి యొక్క ఆస్థానం అంతఃపురం దగ్గరకు తీసుకుని వెళ్ళి యువరాజుగా ఆ యొక్క రాజుగారితో మాట్లాడుతూ ఉన్నారంట, మరి మీ కుమార్తె ఉన్నది కదయ్యా, ఈ యొక్క వ్యక్తిని మీ కుమార్తెకు మరి భర్తగా మీరు స్వీకరించగలరా అని అన్నప్పుడు ఆ యొక్క రాజుగారు అన్నారంట, ముని అంతటి వాడు నా ఇంటికి అల్లుని తీసుకుని వస్తే మేము ఎలా కాదనగలము, కానీ ఈ మధ్యనే స్వయంవరాన్ని ఏర్పాటు చేశాము, ఆ స్వయంవరంలో ఆల్రెడీ కొంతమంది సెలెక్ట్ అయి ఉన్నారు, అయితే ఒక కండిషన్ ఏంటంటే ఈ రోజు నా సెలెక్ట్ అయ్యున్న వారు ఇద్దరున్నారు, ఈయన మూడోవాడు కాబట్టి ముగ్గురికి మూడు కుండీలు ఇస్తాను, ఆ కుండీలో ఒక గులాబీ చెట్టును నాటిన తర్వాత ఎవరి చెట్టు నుండి ముందుగా ఆ యొక్క పువ్వు అనేది వికసిస్తుందో వారిని నా కుమార్తెకు భర్తగా మేము స్వీకరిస్తాము అని అన్నప్పుడు ఈ యొక్క మునిగారు అన్నారు సరే అని ఆ యొక్క కండిషన్కి ఒప్పుకున్నారంట. ఒప్పుకున్న తరువాత మరి ఈ యొక్క మూడో వాడు నాటినటువంటి ఆ మొక్క నుండి ఆ పువ్వు అనేది వచ్చింది. వచ్చిన తర్వాత రాకుమార్తెను ఇవ్వటానికి ఇష్టపడ్డాడు కానీ ఒక కండిషన్ చెప్పాడు మరలా తండ్రి, ఏంటయ్యా అంటే నా యొక్క రాజ్యాన్ని పరిపాలించాలంటే కనీసము మరి వీళ్ళిద్దరు వివాహమైన తర్వాత సంవత్సర కాలము వీరు అరణ్యములో ఉండాలి, అక్కడ వారికి ఏ విధమైన సహాయము అందించబడదు, అయితే ఆకులు ఆ యొక్క కందలు ఆ యొక్క అవి మాత్రమే తినివారు బ్రతకాలి, ఆ కండిషన్కి మీకు ఓకే అయితేనే నా కుమార్తెని వివాహము చేస్తామన్నప్పుడు ఈ యొక్క మూడవ వాడు అంగీకరించాడు. అంగీకరించి మరి వివాహము జరిగింది. వీరిద్దరి పరిస్థితి ఎలా ఉందంటే ఈ రాకుమార్తెను చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఆ పూట కష్టపడితే తప్ప, మరి రాకుమార్తె అప్పుడు వరకు అంతఃపురంలో సకలమైనటువంటి ఐశ్వర్యముతో తులతూగుతూ మరి ఉన్నటువంటి ఆమె జీవితం ఇప్పుడు ఇక మూడవ వాణ్ణి చేసుకోగానే అరణ్యములో ఒక చిన్న గుడిసెలో ఏదో తన శక్తి కొలది పని చేసి ఆమెను పోషిస్తూ ఉన్నాడంట. అయితే ఈ ముగ్గురి జీవితాల్లో మరి పెద్దవారిద్దరు కూడా చాలా కోటీశ్వరులుగా బిజినెస్ చేస్తూ ఉన్న ఆ క్రమంలో ఒక రోజు ఈ ముని మరలా పెద్దవాని దగ్గరకు వెళ్ళాడంటండి. వెళ్ళి అతను చేస్తున్న బిజినెస్ను చూసి చాలా సంతోషపడ్డాడంట. సంతోషపడి అడుగుతా ఉన్నాడంట, నాయన నాకు ఒక్క గ్లాసు మజ్జిగిప్పించవా అన్నాడంటండి. మజ్జిగిప్పించవా అంటే ఈ పెద్ద కుమారు అంట ఉన్నాడంట, ఇప్పుడే దానికి సంబంధించినవన్నీ కూడా ప్యాక్ చేయించాము, చేయడానికి ఇప్పుడు మరలా ఇంకా సమయం పడద్ది అన్నాడంట. రెండవసారి అడిగాడంట, రెండవసారి అడిగినా కూడా అదే అంటున్నాడంట, అసలు నాకు ఖాళీ అయితే ఇప్పుడు లేదు, ఇప్పుడు నీకు తీసివ్వడానికి కూడా మేము ఓపెన్ చేయడానికి కుదరదు అన్నాడు. మూడవసారి అడిగితే అంటూ ఉన్నాడంటండి, నీకు ఇంకా ఏమైనా తాగాలి అనిపిస్తే రేపు ఉదయమో లేకపోతే సాయంత్రం మిగిలి ఉన్నా ఇస్తామన్నాడంట. వెంటనే ముని అన్నాడంట, నీవు లేని ఆ స్థితిలో లేమిలో నన్ను జ్ఞాపకం ఉంచుకున్నావు, లేని స్థితిలో నేను అడిగినప్పుడు నీకున్న దానిలోనే నాకు ఇచ్చావు, కానీ నీకు సమస్తము కలిగిన తర్వాత నేను చేసిన దాన్ని నువ్వు మర్చిపోయావు కాబట్టి నీవు నీ మొదటి స్థితికి వెళ్ళిపో అన్నాడంటండి. అంటే ఇక పెద్ద కుమారుడు ఎలాంటి స్థితిని ఉన్నాడంటే తను గతములో ఎవరి ద్వారా అయితే దీన్ని అంతటిని సంపాదించుకున్నాడో ఆ వ్యక్తిని మరచిన వాడుగా ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం చెప్తున్న మాట, కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేశారు కాబట్టి వారి ఘనతను నీచ స్థితికి, అంటే ఈరోజు ఒక కోటీశ్వరుడు స్థానంలో ఉన్న వ్యక్తి ఒక గ్లాసు మజ్జిగ ఇవ్వటానికి ఆయన మనసు అక్కడ యాక్సెప్ట్ చేయలా, తనకు ఆ స్థితి కలగడానికి కారణం ఎవడో మర్చిపోయాడు. రెండో వాని దగ్గరికి వెళ్ళాడంట, నాన్న ఒక స్వెటర్ ఉంటే ఇవ్వమ్మా అన్నాడంట. అంటే అన్నాడంటే ఇప్పుడే మొత్తము కూడా ట్రాన్స్పోర్ట్లో వేసాము, ఇక స్వెటర్లు ఏమీ లేవు అన్నాడంట. తాతగారు అడుగుతున్నారంట, నాన్న చినిగిందన్నా ఇవ్వమ్మా, కొంచెం నేను చలికి తట్టుకోలేకపోతున్నాను అంటే సాయంకాలం రండి ఏమైనా తీసి పడేసి ఉంటే ఇస్తానన్నాడంటండి. అప్పుడు ఆ రెండో వాడిని కూడా అన్నాడు, ఆ రోజున నీ చెట్టుకున్న కాయలు నువ్వు నీ అన్న కొమ్మ కింద ఉండి కాయమ్మంటే నీ దాంట్లో నీకు లేని దానిలోనే నువ్వు నాకు ఇచ్చావు కదా, కానీ రోజు నీకు ఇంత బిజినెస్ వస్తే నువ్వు ఈ రీతిగా ఉన్నావు కాబట్టి నీకు అనుగ్రహించబడింది నా వలన వచ్చిందని నీవు మరచి ఈ రోజున నన్ను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు కదా, నీవు కూడా మొదటి స్థితికి వెళ్ళిపోమన్నాడంట. మూడోవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన చూడగానే దూరం నుంచి రమ్మని తన యొక్క చిన్న గుడిసెలోనికి రప్పించి కూర్చుండ పెట్టాడంటండి. ఇప్పుడు ఈ మునిగారు అడుగుతున్నా, నాన్న నాకు చాలా ఆకలిగా ఉంది, నాకేమైనా పెట్టమంటే వీళ్ళ పరిస్థితి అంతంత మాత్రం ఉంది, ఇద్దరికీ సరిపడా వండుకున్నారంట. ఈ మునికి పెడితేనంటండి ఆ వండిన మొత్తము కూడా తినేశాడంట. తినేసినప్పటికీ వీళ్ళు అంటున్నారు, ఇంకేమైనా కావాలా తాతగారు అన్నప్పుడు
ఆయన అన్నాడంటండి, నేను చాలా తృప్తిగా తిన్నానయ్యా, మీకు లేకపోయినా కూడా మీరు నా యొక్క ఆకలిని గమనించారు కాబట్టి నేను మిమ్ములను ఈ స్థితిలోనే ఉండాలనుకోటల. రాకుమార్తె తన అంతఃపురములో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఎంత లగ్జరీ లైఫ్ అనుభవించిందో ఆ స్థితిని నేను నీకు ఇస్తున్నాను అన్నాడంటండి. హల్లెలూయా. అంటే ఈ రోజున మానవుని జీవితం ఎలా ఉంటా ఉన్నదంటే తమకు కలిగిన కొలది దేవుణ్ణి మరచి దేవుని ఆజ్ఞలను అతిక్రమించి కృతజ్ఞతాహీనులుగా ఎదుగుతూ ఉన్న ఈ జీవితాలను మనము చూడగలుగుతూ ఉన్నాం. మానవుడు కేవలము తను ఏదైనా సాధించాలి అంటే ఆరంభించాలి అంటే దేవుని కృప లేనిదే, దేవుని చిత్తము లేనిదే. మరి ధనవంతుడు కూడా నేను విత్తనాలు వేశాను, చక్కగా మొలిచింది, ఫలించింది, సమృద్ధి అయిన పంటనిచ్చింది, ఇదంతా కూడా నా కష్టార్జితము, నేను రాత్రింబవళ్ళు బహుగా ప్రయాసపడ్డాను అనుకున్నాడేమో, కానీ దేవుడు ఇదంతా చేశాడన్న మాటను మరచాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఆ యొక్క ధనవంతుడిని వెర్రివాడ అని పిలవటానికి కారణం ఏంటయ్యా అంటే ఈ ధనవంతుడు దేవుని మరచిన వాడుగా ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే లుకాసు వార్త 12:17 నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని. రెండవదిగా నా అనునదే జీవిత ఆశ్రయమైపోయింది ఈ ధనవంతునికి. అంటే సమృద్ధి పంటను దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత ఆ పంటను ఇంటికి చేర్చి దేవా నాకు ఇచ్చిన పంటను బట్టి నీకు వందనాలయ్యా, ఈ పంట విషయంలో నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయి ప్రభువా, మరి దీన్ని ఏమి చేయమంటావు అని దేవుని సందులో విచారణ చేయలేదండి. సమృద్ధిని చూడగానే దేవుడు గాని లేదా తనకు ఎవరైతే ఆ పంట అంత పక్వానికి రావటానికి కారకులయ్యారో వారి గురించి గాని ఆలోచన అతనిలోకి రాలా. అతని ఆలోచనలో ఉన్నదల్లా నా అనే పదము. మనం ఇక చదవబడిన లేఖన భాగముల్లో 12:17-19 మనం చూస్తే ఆయన 8 సార్లు నా అనే మాటను ప్రస్తావిస్తూ ఉన్నాడు. నా పంట, నా స్థలము, నేనేమి చేతును, నేను ఇలాగు చేతును, నా కొట్లు, నా ధాన్యము, నా ఆస్తి, నా ప్రాణం అనే పదాలు ఎక్కువ పర్యాయములు. అంటే ఈ వ్యక్తి ఏంటంటే నా గురించి నా కుటుంబము అనే ఆలోచనలే తప్ప ఇది దేవుని కార్యమని కానీ నా అనే వ్యక్తిత్వము ఉండటను బట్టి ఈ వ్యక్తి వెర్రివాడుగా ఉన్నాడు. కానీ దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తూ ఉంది ఏంటంటే సామెతల గ్రంథము 3:8 రాయబడి ఉన్నట్లుగా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అంటే ఈ వ్యక్తి ఆలోచన ఏంటంటే ఎంతవరకు కూడా నేను నా కుటుంబం. ఈ రోజున మన జీవితాల్లో అనేక మంది యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటా ఉన్నాయంటే నేను నా కుటుంబము, నా బిడ్డలు, నా భర్త, నా రక్త సంబంధికులు మేము బాగుంటే చాలు అండి. దీన్ని మించినటువంటి ఆలోచన చాలామంది చేయటం లేదండి. నాకు కలిగినానంటే నేను కష్టపడ్డాను కాబట్టి, నాకు ఈ జాబ్ వచ్చిందంటే నేను రాత్రింబవాళ్ళు నైట్ అవుట్లు చేసి చదివాను కాబట్టి, నేను ఈరోజు సంతృప్తిగా తింటున్నానంటే నాకు వచ్చే శాలరీని బట్టే. అంటే ప్రతి దానికి మానవుని యొక్క ఆలోచన ఏంటంటే నేను 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 నా అనే అహంతోనే మానవుని యొక్క జీవితాలు ముగించబడ్డాన్ని మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ యొక్క ధనవంతుని దేవుడు వెర్రివాడా అని సంబోధించడానికి రెండవ కారణం ఏంటంటే నా అనునది అతనికి జీవితాశయముగా ఉన్నది. మూడవదిగా మనం చూసినట్లయితే 18:18 నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని. ఇతనిలో మూడవదిగా ఉన్నటువంటి లక్షణం ఏంటంటే తన ఆస్తిని దాచిపెట్టి ఇంకా అభివృద్ధి చేయగోరుతున్నాడంటండి. తన ఆస్తిని దాచిపెట్టి ఇంకా అభివృద్ధి చేయాలి. ఇదేంటండి, ఆస్తిని దాచిపెట్టుకుని అభివృద్ధి చేయాలనుకోవటం వెర్రితనమా అంటాం. ఇక్కడ అతను తన ఆస్తిని దాచిపెట్టి అభివృద్ధి చేయటంలో ఇతనిలో ధనాశ అధికముగా ఉన్నది. అంటే ఈయన అంటూ ఉన్నాడు, కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో పంటను దాచిపెట్టాలని చూస్తూ ఉన్నాడు. దాచిపెట్టేదంటండి దోచుకున్నట కొరకే అంట. అదేంటి దాచిపెడతాం, ఎలా దోచుకొనబడద్ది? మనం చూసినట్లయితే ఆ పూర్వకాలంలో మరి రైతులు వచ్చినటువంటి పంటను పురులలో మరి నిల్వ ఉంచి కొంతకాలం తర్వాత దాన్ని, అంటే కోత కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క బస్తా యొక్క రేటు 700 రూపాయలు అనుకోండి. ధనవంతుడి యొక్క ఆలోచన ఏంటంటే దీన్ని కొంతకాలం నిల్వ ఉంచామనుకోండి, కోతకాలం నుంచి కార్తీక మాసం వరకు కొన్ని నెలల పాటు తేడా ఉంటుంది కదా. ఈ కాలంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కోతకాలంలో 700
వందలు ఉంటే కార్తీక మాసంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు దాన్ని 1000 రూపాయలు కమ్మేవాళ్ళంట అంటే వీళ్ళేంటంటే ఇంకా ఆస్తిని కూర్చుకోవాలన్న ఆశను కలిగి ఉండుటను బట్టి ఆ రీతిగా చేసేవాళ్ళు ఈ క్రమములో కొంత ఇక ధాన్యం అనేది దోచుకోబడేది ఎలా దోచుకోబడేదయ్య అంటే ఆ పుర్లను కట్టి ఆ పుర్లలో ఆ ఇక వడ్లను లేదా కొట్లు కట్టి దానిలో ఆ ధాన్యమును నిల్వ ఉంచిన సందర్భములో వీళ్ళ ఆలోచన ఏంటంటే మేము దాచిపెట్టాము 700 కి ఇంకా 300 యాడ్ అవుతాయి అనుకుంటే ఈ లోపు కొంతమంది దానం ఎలా దోచబడేదయ్య అంటే ఆ పుర్లలో ఎలుకలు లేదా పందికొక్కులు పడి ఆ యొక్క ధాన్యమునంతటిని కూడా పాడు చేస్తూ ఉండేవంటండి అంటే ఈ యొక్క ధనవంతుడు మూడవదికి ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడంటే మరి తను మాత్రమే అభివృద్ధి చెందాలన్న ఆలోచన కలిగినటువంటి వెర్రివాడుగా ఉన్నాడు తను మాత్రమే అభివృద్ధి చెందాలి నా బిడ్డలకు ఏ ఉద్యోగాలు రావాలి మేము మాత్రమే ఇల్లు కట్టుకోవాలి మేమే విలువైన వాటిని ధరించాలి మేమే విలువైన వాహనాల్లో తిరగాలి అనే స్వార్థ పరత్వంతో ఈనాడు అనేక మంది వెర్రివారుగా ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నాడు నాలుగవదిగా ఇక ధనవంతుడు కలిగి ఉన్న నాలుగవ లక్షణం ఏంటయ్యా అంటే అతడు తన ప్రాణంతో చెప్తున్నాడండి 19వ వచనంలో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు కోర్చబడింది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుము అంటే స్వార్థపరుడు నాలుగవదిగా తన ఐశ్వర్యము అంటే ఈ లోక జీవితమే శాశ్వతమని భ్రమచ్చాడు అంటే ఈ లోకములో ఉన్నదే శాశ్వతం అనుకుంటూ ఉన్నాడు ఈ ధనవంతుడు సుఖ జీవాన్ని కోరుతూ తన ప్రాణంతో అంటున్నాడంట ధాన్యం వచ్చింది చక్కగొట్లు కూర్చుకున్నాడు ఆ సమృద్ధితో అంటున్నాడు తన ప్రాణంతో నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనేక వత్సరాలకు సరిపడా సంపద నీకు కోర్చబడింది అంటే ఇతను ఒక తిండుబోతుగా తాగుబోతుగా విలాసవంతుడుగా సుఖజీవిగా మారిపోయి అశాశ్వతమైనటువంటి ధనమును ప్రాణమును నమ్ముకుని శాశ్వతమైన దేవుని యొక్క రాజ్యమును దేవుని యొక్క దీవెనను మరి పోగొట్టుకున్న వెర్రివాడుగా ఇక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు కానీ దావీదు మహారాజు అయితేనండి కీర్తన 103వ అధ్యాయము 1-2 వచనాల్లో మాట్లాడుతున్న మాటలు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువుకుము అంటున్నాడు అయితే అనేక సంవత్సరములకు సరిపడ ఆస్తిని సమృద్ధిగా నాకు సిద్ధపరచబడి ఉంది ఈ భూలోక జీవితమే శాశ్వతమని భ్రమించి ఉన్నాడు కానీ మన జీవితాల్లో మానవునికి ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి మరి వ్యక్తిత్వాల్లో ఒకటి ఏంటయ్యా అంటే మరచుట ఎవరనయ్యా అంటే మనకు సమస్తమును అనుగ్రహిస్తూ ఉన్న దేవుణ్ణి మరచుట కష్టకాలంలో దేవుని సన్నిధిలో సమీపించావు వ్యాధిలో ప్రభుని హత్తుకుని ఉంటానని అనేక వాగ్దానాలు చేశావు శ్రమ వచ్చినప్పుడు ప్రభు నువ్వు తప్ప దిక్కు లేదంటూ ఉన్నావు కానీ అన్నీ కలిగిన తరువాత దేవుణ్ణి మరచిపోయే వారముగా ఇవన్నీ నాకు కలిగినవంటే నన్ను బట్టే కలిగినవనుకుంటూ మీ యొక్క జీవితాల్లో ఒకవేళ ఈ రోజున ఆ ధనవంతుణ్ణి ఆ రోజున దేవుడు వెర్రివాడా అని సంబోధించడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా ధనవంతుడు దేవుని మరచిన వాడుగా ఉన్నాడు రెండవదిగా నా అనున్నది తన జీవిత ఆశ్రయముగా ఉన్నది మూడవదిగా తన ఆస్తిని దాచిపెట్టి ఇంకా కూడా మరి సమృద్ధిని అభివృద్ధిని పొందుకోవాలనుకుంటున్నాడు నాలుగవదిగా తన ఐశ్వర్యము ఈ లోక జీవితమే శాశ్వతమని తలంచి ఉన్నాడు అయితే దేవుని యొక్క బిడ్డ ఈ రోజున నీకు దేవుడు అనుగ్రహించిన దేనిని బట్టి అయినప్పటికీ కూడా నీవు ఒకవేళ ఈ లోకములో ఒకప్పుడు భేదవాడిగా ఉండి రోజు ధనవంతుడిగా ఉంటే నీవు ప్రతి విషయంలో కూడా మరి ఆ ధనవంతుని వలే కాక ప్రతి విషయంలో దేవుడు నీకు అనుగ్రహించిన వస్తు వాహనాలైనా ఏక విలువైనదైనప్పటికీ కూడా నీవు అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ కూడా దేవుని వలన కలిగినదని నీవు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా నేను అనే అహాన్ని విడిచి ఆత్మీయ విషయాల అభివృద్ధిని కోరుకో ఏ సంబంధమైన వాటిలో మాత్రమే కాదు కానీ నీ ఆత్మీయ జీవితంలో నీవు అభివృద్ధిని కోరుకుంటూ ఈ లోక జీవితమే శాశ్వతని భ్రమచిన ఆ ధనవంతుని వలే నీవు కాక సమస్తము కూడా సమకూర్చుకున్నాడు చివరికి దేవుడు అంటాడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను ఇవన్నీ కూడా ఎవని వగునని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ రోజున మీ జీవితాల్లో మీరు ఒకవేళ ఇప్పటి వరకు ఆ ధనవంతుని వలె మీరు కూడా మీరు దేవుడు చేసిన కార్యాలను మరచిన వారుగా ఉన్నారా ఇదంతా కూడా నేనే సంపాదించా నేనే కష్టపడ్డాను అనుకుంటున్నావా లేదా నీ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందించాలనుకుంటున్నావా ఈ లోకంలో నీ జీవితమే శాశ్వతమని ఒకవేళ భ్రమిస్తూ ఉన్నావేమో అయితే దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది అన్నాడా ధనవంతుడు అన్నాడు వెర్రివాడా వెర్రివాడా అనటానికి కారణాలు ఏంటో మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో మనం ఆ ధనవంతుని వలె కాకుండా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ స్థిరమైన శాశ్వతమైన రాజ్యము కొరకు మనలో మనము సిద్ధపరచుకుంటూ ఆ శాశ్వత రాజ్యము కొరకు మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుచుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఈ వర్తమానం మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉన్నదని భావిస్తూ ఉన్నాం వీక్షించిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం